స్వయం ఉపాధి అవకాశాల దిక్సూచి పశు పోషకుల మనస్సాక్షి ఫ్రెండ్లీ వెట్కి స్వాగతం. ఇవాళ మనం పెట్టుబడి లేని శ్రమకు తగ్గ ఫలితాన్నిచ్చే ఒక చక్కటి పశుపోషణ రంగంలోని స్వయం ఉపాధిని చర్చించుకుందాం. సాధారణంగా కోళ్లఫామ్ అనగానే లక్షలతో కూడుకున్న వ్యవహారము, నష్టం వస్తే భారీగా ఇబ్బంది పడతాము, కోడి పిల్లల ఖర్చేంటి, మేతల ఖర్చేంటి, లేబర్ దొరుకుతారో లేదో అన్న టెన్షన్లు, 40 రోజులు రోగాలు లేకుండా పెంచడం ఒక ఎత్తు అయితే మందుల ఖర్చు, చేతికొచ్చాక అమ్ముకోగలమో లేమో, అమ్మేశాక డబ్బులు ఎప్పుడు వస్తాయో అన్న కష్టాలన్నీ చూసి చూసి విసిగి వేసారిపోయిన రైతన్నల కోసం కష్టాలు లేకుండా, టెన్షన్స్ లేకుండా, పట్టిన చెమట ఆరకుండా డబ్బులొచ్చే మార్గమే ఈ ఇంటిగ్రేషన్ బ్రాయిలర్ ఫార్మింగ్. మన ఫారంలో మనమే పనిచేసుకుంటూ సొంత డబ్బులు పెట్టకుండా కంపెనీతోనే ఇన్వెస్ట్ చేయించి లాభంలో మనం కొంత, అంటే గ్రోయింగ్ ఛార్జ్ రూపంలో తీసుకోవటమే ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. అయితే కంపెనీతో ఇంటిగ్రేషన్ ఫార్మింగ్ టైఅప్ అవ్వాలంటే మన దగ్గర ఏముండాలో ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా సొంత షెడ్డు, 5,000 కోళ్ళు పండించుకోవటం లేదా ఆ పైది. వరి పొట్టు, బొగ్గులు, కరెంటు బిల్లు, ఇంకా కొద్దిపాటి పెట్టుబడికి కావలసిన డబ్బు మన దగ్గర ఉండుండాలి. సొంతంగా మన ఫారంలో మనమే పని చేసుకోగల సత్తా మన దగ్గర ఉండుండాలి. పై 3 మన దగ్గర ఉన్నట్లయితే కంపెనీ ఏమిస్తుందో ఓసారి చూద్దాం. మొదటిగా ఒకరోజు వయసున్న కోడి పిల్లల్ని, ఇంకా మొత్తం మేతలు, మందులకయ్యే ఖర్చు, టెక్నికల్ సపోర్టు అన్నీ కూడా కంపెనీయే భరిస్తుంది. అయితే మనకేంటి లాభమని మీరు అడిగినట్లయితే, పెట్టుబడి లేకుండా మనం చేసిన శ్రమకి కంపెనీ పండించిన కోడికి కేజీకి 6 నుంచి 7 రూపాయల వరకు చెల్లిస్తూ ఉంటుంది. అంటే 2.2 కేజీల కోడిని పండించినందుకు గాను రమారమి 13 రూపాయల వరకు చెల్లిస్తుంటుంది. అంటే 10,000 కోళ్ల ఫారం మనం సొంతదయ్యి కంపెనీతో ఇంటిగ్రేషన్ టైఅప్ చేసుకున్నట్లయితే 130,000 వరకు మనకి 2 నెలలకి సరిపడా వస్తాయి. అయితే కంపెనీకి ఏంటి లాభం అని చూసుకున్నట్లయితే, ఇనీషియల్ డెడ్ ఇన్వెస్ట్మెంట్, ఏదైతే కోళ్ళ షెడ్ కట్టుకోవటం కోసం లేదా డ్రింకర్లు ఫీడర్లు కొనుక్కోవటం కోసం, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా వాళ్ళకి కావాల్సిన కోళ్ళు వాళ్ళు పండించుకొని అమ్ముకుంటూ ఉంటారు. అంటే ఇద్దరు కలిసి పనిచేసి లాభ పట్టం అన్నమాట. తిరుగులాల మండలం కరాల పడుతున్నాము. మాకు 7 షెడ్లు 35 కెపాసిటీ ఉంది. 5 సంవత్సరాల నుంచి మేము రీడింగ్లోనే ఉన్నాము. ఈ ఆటుపోట్లు వాళ్ళు కట్టుకోలేక వదిలేసి ఇంటిగ్రేషన్ తీసుకున్నాము. 4 రూపాయల నుంచి 6 రూపాయలు దాకా ఇస్తున్నారు మాకు. సరే దానా వాళ్ళే, మందులు యాక్సెస్ వాళ్ళే. ఫస్ట్ రోజు నుంచి 40 రోజుల వరకు వాళ్ళదే బాధ్యత మొత్తం. 42వ రోజు కానీ పిల్లలు కోడి తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ పొట్టు కానీ బొగ్గులు కానీ కరెంట్ ఛార్జెస్ మేము బలాయించాలి. 6 రూపాయలలోనే మాకు ఇంటిగ్రేషన్లోనే మాకు 35,000 బ్యాచ్ ఉందండి. ఈ 35,000 బ్యాచ్కి 3 జతలని ఇంక్రీట్మెంట్ చేసుకున్నాను. ఒక కంపెనీ వాళ్ళు 5% ఇస్తారు మాకు మోటార్కి. అది కనుక పెరిగిందంటే మాకు వచ్చే ఛార్జెస్లో ఆ 4 రూపాయల నుంచి 6 రూపాయల్లో కటింగ్ ఉంది. మా ఇక్కడ బ్యాచ్ రెడీ కాగానే మేము బయట అమ్ముకోవాలంటే కోళ్ళు 10 రోజులు 15 రోజులు పడుతుంది. ఈ కంపెనీ యాడ్ అయిన తర్వాత, ఇంటిగ్రేషన్ వచ్చిన తర్వాత 2 రోజుల నుంచి 3 రోజులతో అయిపోతుంది. మేము ఇంతకుముందు ఈ కోళ్ళు బయటకు అమ్ముకొని మేము తీసుకోవాలంటే 40 రోజులు పడుతుంది, 2 నెలలు సుమారు. ఇప్పుడు కంపెనీతో యాడ్ అయిన తర్వాత 10 రోజుల్లోపు మాకు అమౌంట్ గుర్తిస్తున్నాయి. చూశారు కదండి, మన ఫామ్లో మనమే పనిచేసుకుంటూ సొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కంపెనీతోనే ఇన్వెస్ట్ చేయించి లాభంలో కొంత, అంటే గ్రోయింగ్ ఛార్జెస్ రూపంలో తీసుకుంటూ లాభపడే పశుపోషణ స్వయం ఉపాధి అవకాశాన్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.